నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం అంటూ మొదలు పెడతాం. ఆంజనేయునికి సుందరుడు అని పేరు ఉంది. రామాయణంలో సుందరాకాండ ఉందన్న సంగతి మనకు తెలుసు. అయితే ఈ సుందరుడు హనుమంతునిగా ఎలా మారాడు అనేది తెలుసుకుందాం రండి. చిన్నప్పుడు ఆంజనేయుడు ఉదయిస్తున్న సూర్యుడిని చూసి పండు అనుకొని నోట్లో వేసుకున్నాడంత. అంతే, ముల్లోకాలు చీకటిమయం అయిపోయింది. ఈ పసివాడు ఇంత పని చేశాడా అని ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోయాడంట. దానితో ఆంజనేయుని పనికి కోపం వచ్చిన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయునిపై వేశాడంట. మహాశక్తి సంపన్నుడైన ఆంజనేయుడు వజ్రాయుధానికి మరణించకుండా ఆయుధం తగిలిన చోట దవడలు విరిగి సొమ్మసిని పడిపోయాడు. శ్రీ పరమశివుని అంశగా వాయుదేవునికి వరంతో జన్మించిన ఆ శక్తి సంపన్నుడిని చూసి వాయుదేవుడికి ఆగ్రహం వచ్చి గుహలో దూరి స్తంభించిపోయాడు. అంతే, సమస్త జీవరాశికి ప్రాణవాయువు లేక మరణించడం మొదలైంది. ఇంద్రుడు తన తప్పును తెలుసుకొని వాయుదేవునికి క్షమాపణ కోరాడు. శివుడు ఆంజనేయుణ్ణి చిరంజీవిగా దీవించాడు. అప్పుడు సంతృప్తి చెందిన వాయుదేవుడు గుహ నుంచి బయటకు వచ్చి సమస్త జీవరాశికి ప్రాణవాయువును ఇచ్చి రక్షించాడు. హనుమంతుడు అనగా విరిగిన దవడలు కలిగిన వాడు అని అర్థం. వజ్రాయుధానికి దవడలు విరగడం వలన ఆ పేరు వచ్చింది. శివుడు ఆంజనేయుణ్ణి చిరంజీవిగా దీవించడం వల్ల చిరంజీవి అని కూడా అంటారు. అందుకే పెద్దలు పిల్లల్ని చిరంజీవి అని దీవిస్తారు. మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెట్ల సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.